ఈరోజు ఉదయమే ఒక విచారకరమైన వార్తని వినాల్సి రావడం ఎంత బాధ కలిగించింది. మా అందరికీ పెద్దగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులకి ఆర్థికవేత్తగా ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా రాజకీయ సీనియర్ నాయకుడిగా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు ఆయన మరణ వార్త బాధ కలిగించింది. ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆయన 5 దశాబ్దాల రాజకీయ జీవితం ప్రతిపక్ష అధికార పక్షాల పోరాటాలతో పరిపాలనా దక్షతతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆయనకు దగ్గరయ్యారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ నేతల్ని ఏ విధంగా నిలదీశాడో మనమందరం కూడా చూశాం. అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసేటప్పుడు ఆర్థిక శాఖ యొక్క ప్రమాణాలను నెలకొల్పడంలో ఆయన ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించేవాడు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకురావడం అనే దానికి ఆయన వ్యతిరేకి. ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా పరిపాలనలో ఖర్చు పెట్టగలిగితే సంక్షేమాన్ని మరింత ఎక్కువగా ప్రజలకు అందించవచ్చు అనేటువంటి అనేక మార్గాలను అన్వేషించినటువంటి మార్గ నిర్దేశకుడు శ్రీ రోసయ్య గారు. మరి ముఖ్యంగా 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ ఉండేది, రాష్ట్రానికి వేస్ అండ్ మీన్స్ ఉండేది. కానీ ఆయన ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సూచనలు అనేక ఆలోచన విధానాలని అమలు చేసి ఆయన చూపించిన మార్గాన్ని నడిచాం. కాబట్టి 2004 నుంచి 2014 వరకు ఒక్కరోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకుండా